నిన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి తెలంగాణ ఎన్నికలకు సంబంధించి కలిసి పోటీ చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని సీట్లకు సంబంధించి మీరు మాట్లాడుకొని డిసైడ్ అవ్వండి అని చెప్పి కిషన్ రెడ్డి గారిని పవన్ కళ్యాణ్ గారిని తిరిగి పంపించిన తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయ క్షేత్రం ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లోనే కాబట్టి మరి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పొలిటికల్ డిస్కషన్ ఖచ్చితంగా వచ్చి ఉండొచ్చు అని చెప్పి చాలామంది అనుకున్నారు. కొన్ని పత్రికలు మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పత్రికలు ఆ డిస్కషన్ రాలేదు అన్నా కూడా, బట్ పవన్ కళ్యాణ్ అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ప్రస్తావన తీసుకొని వచ్చారట. ఆ రాజకీయాల ప్రస్తావన తీసుకొని వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీతో పొత్తు దీని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎక్కడే కూడా పవన్ కళ్యాణ్కి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఇంకొంచెం లోతుల్లోకి వెళ్ళి మాట్లాడే ఆ అవకాశం ఇవ్వలేదట. ఫస్ట్ తెలంగాణ ఎన్నికల మీద దృష్టి పెట్టండి, కలిసి ఏ విధంగా అక్కడ మంచి రిజల్ట్ సాధించాలి చూడండి అని చెప్పినప్పుడు మరొకసారి చంద్రబాబు గారు అరెస్టు ప్రస్తావించి అక్కడ పొత్తులతో వెళ్తే మంచిగా ఉంటుందని చెప్పి ఆ ప్రయత్నం చేసినప్పుడు అమిత్ షా దగ్గర నుంచి పవన్ కళ్యాణ్కి దక్కిన ఒకే ఒక ఊరట ఏంటంటే తెలంగాణ ఎన్నికల్లో కష్టపడి పనిచేయండి, తెలంగాణ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల గురించి మళ్ళీ మాట్లాడుకుందాం, అప్పుడు రండి కలిసి మాట్లాడుకుందాము అని చెప్పి అమిత్ షా పవన్ కళ్యాణ్కి చెప్పి పంపించారట. సో ఈ ఒక్క ఊరట తప్ప అంటే టీడీపీతో పొత్తు ప్రసక్తే ఉండదు అనే కుండబద్దలు కొట్టడం అనేది జరగలేదు, పొత్తు ఉంటుంది అని చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ అక్రమాలు అన్యాయాలు దౌర్జన్యాలు ఇంకేదో చేస్తుందని చెప్పినప్పుడు దాని గురించి ఆము కొట్టడాలు ఏమీ లేవు, ఇవి ఏమీ లేకుండా ఒక్క ఉపశమనం ఏంటంటే తెలంగాణ ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ రండి అప్పుడు మాట్లాడుకుందాం, అండ్ టీడీపీతో పొత్తు ఉండనే ఉండదు అని చెప్పి కుండబద్దలు కొట్టలే. ఈ ఒక్క ఉపశమనమేనట. అండ్ పవన్ కళ్యాణ్ అది ఆ భేటీ ముగిసిన దగ్గర నుంచి వాస్తవానికి కాసింత డిసప్పాయింట్ అయ్యారట. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఏదైనా క్లారిటీ ఇచ్చింటే బాగుండు అని. అలాగని తెలంగాణ ఎన్నికల్లో అమిత్ షా చెప్పినట్లు కాకుండా పవన్ కళ్యాణ్ మరో రకంగా ఆలోచించే ధైర్యం చేయలేరు, కక్కాలేక మింగాలేక. సో వాళ్ళు చెప్పినట్లే ముందుకెళ్లాల్సి ఉంటుంది తెలంగాణ ఎన్నికల్లో. తెలంగాణ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకొని, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకొని, ఇది ఒక రకమైనటువంటి పవన్ కళ్యాణ్ రాజకీయంలో ఇదో రకమైన అరాచకం అబ్బా సీరియస్లీ.